ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మెల్కీ సెదకు క్రమము అనే అంశాన్ని ధ్యానించుకుందాం. విశ్వాసంతో ఈ కార్యక్రమాన్ని వీక్షించండి. ఈ కార్యక్రమం ఖచ్చితంగా మీ జీవితాలను మార్చివేస్తుంది. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని దీవించండి, మీ ఆత్మను కుమ్మరించండి. వీక్షిస్తున్న అనేక మంది ఆశీర్వదించబడటానికి వారి మనోనేత్రాలు తెరవబడి మీ నామానికి మహిమకరంగా ఫలించే జీవితాలు జీవించడానికి ఈ కార్యక్రమాన్ని ఆశీర్వదించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మీరు ఏదైన వనంలో చూసినట్లయితే జీవవృక్షము, మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షము రెండు ఉన్నాయి. మెల్కీ సెదకు క్రమము అనేది జీవవృక్షానికి సంబంధించింది, అహరోను క్రమము అనేది మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షానికి సంబంధించింది. మీకు బైబిల్లో నేను చక్కగా వాక్యం చూపించి వివరిస్తాను. ఈ వాక్యము ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. మీరు హెబ్రీలకు రాస్తున్న పత్రిక 7:15-19 వరకు చదువుతాను, చూడండి. మరియు శరీరానుసారముగా నెరవేర్పబడు ఆజ్ఞల గల ధర్మశాస్త్రమును బట్టి కాక, నాశనము లేని జీవమునకున్న శక్తిని బట్టి నియమింపబడి మెల్కీసెదకును పోలినవాడై వేరొక యాజకుడు వచ్చి ఉన్నాడు. కావున మేము చెప్పిన సంగతి మరింత విశదమై ఉన్నది. ఏలయనగా, నీవు నిరంతరము మెల్కీసెదకు క్రమము చొప్పున యాజకుడవై ఉన్నావని ఆయన విషయమై సాక్ష్యము చెప్పబడెను. ఆ ధర్మశాస్త్రము దేనికి సంపూర్ణ సిద్ధి కలుగు చేయలేదు గనుక ముందియబడిన ఆజ్ఞ బలహీనమైనందున, నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది. అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశపెట్టబడెను. దీని ద్వారా దేవుని యొద్దకు మనము చేరుచున్నాము. చాలా స్పష్టంగా బైబిల్లో రాయబడిన మాట మీకు చెప్తాను, వినండి. ఆదాము అవ దేవుని మాట కాదని మంచి చెడులు జ్ఞానమిచ్చే ఆ వృక్షఫలాన్ని తిన్నప్పుడు ఏమైందో తెలుసా? లా ఆఫ్ సిన్ అండ్ డెత్ ఎంటర్డ్ ఇన్ ద వరల్డ్, అంటే పాప మరణముల నియమము ప్రవేశించింది. అంతేకాకుండా అపవాదికి అవకాశం వచ్చేసింది. ఎప్పుడైతే దేవుని మాట కాదని మంచి చెడుల జ్ఞానం ఇచ్చే ఆ వృక్షఫలాన్ని తిన్నారో, ఇంకక్కడితో అయిపోయింది. అపవాదికి పూర్తిగా అవకాశం వచ్చింది, పాప మరణముల నియమము ప్రవేశించింది. అది బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడి ఉంటుంది. మీకు నేను చదివినిపిస్తాను, చూడండి. ప్రకటన గ్రంథము 12:10 మరియు ఒక గొప్ప స్వరము పరలోకమందు ఇలాగూ చెప్పుట వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరము మోపువాడైన అపవాది పడద్రోయబడి ఉన్నాడు గనుక, ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును మన దేవుని వాయను, ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తు దాయను. ఈ వాక్యంలో మనకు ఒక విషయం తెలుస్తుంది. అపవాదంట రాత్రింబవాళ్ళు మన సహోదరుల మీద దేవుని దగ్గర నేరం మోపుతున్నాడు, అది రాయబడింది. ఇది ఎప్పుడు ప్రారంభమైంది? ఆదాము అవ ఎప్పుడైతే దేవుడు వద్దన్న పని చేసి మంచి చెడుల జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో, ఇంకా అప్పుడు అపవాదికి పూర్తిగా అవకాశం వచ్చింది. మంచి చెడుల జ్ఞానము, చెడు అంటే ఇంకా అపవాది వచ్చేసినట్లే, పూర్తిగా అపవాదికి అవకాశం వచ్చింది. పాప మరణముల నియమము ప్రవేశించింది. ఆదికాండము 2:16-17 దేవుడు ఏమంటాడంటే, మరియు దేవుడైన యెహోవా, ఈ తోటలో ఉన్న ప్రతి వృక్షఫలమును నీవు నిరభ్రంతంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్షఫలము తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చదవని నరునికి ఆజ్ఞాపించాను. ఎందుకు దేవుడు అలా ఆజ్ఞాపించాడంటే, పాప మరణముల నియమము ప్రవేశించింది, అపవాదికి అవకాశం వచ్చింది. ఈ విషయం చాలామంది క్రైస్తవులకు తెలియదు. మనం ఎప్పుడైతే దేవుని మాట కాదంటామో, ఎప్పుడైతే ఇష్టానుసారంగా జీవిస్తామో, ఎప్పుడైతే లోకంలో జీవిస్తామో, అపవాది ఏం చేస్తాడో మీకు బైబిల్లో నేను చాలా స్పష్టంగా చూపించాను. అపవాది దేవుని యొద్దకు వెళ్ళి మన మీద, మన సహోదరుల మీద నేరం మోపుతాడు. నేరం మోపి అవకాశం తీసుకొచ్చి కుటుంబాలను, జీవితాలను చిందరవందర చేస్తున్నాడు. అపవాది చేసే పనే అది. అపవాది గురించి బైబిల్లో ఏం రాయబడిందంటే, దొంగ దొంగతనము, హత్య, నాశనము, చేట తప్ప మరి దేనికి రాడు. మరి యేసు ప్రభు ఎందుకు వచ్చారు? గొర్రెలకు జీవమును, అది సమృద్ధిగా కలుగుటకు వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని బైబిల్లో రాయబడి ఉంది. మీరు వేటగాడు ఉచ్చు ఎలా పెడతాడంటే, అడవికి వెళ్తాడు, కొన్ని పక్షుల్ని పట్టుకోవాలన్నప్పుడు ముందేం చేస్తాడంటే, పక్షులకు మేత వేస్తాడు.
ఈ పక్షులు భయం భయంతోనే వస్తాయి, వచ్చి ఆ మేత తింటాయి. మేత తిన్న తర్వాత అంతా బాగానే ఉంటుంది. తర్వాత రెండో రోజు వచ్చి మళ్ళీ మేత వేసి వెళ్ళిపోతాడు. అలా కొన్ని రోజులు మేత వేసిన తర్వాత తర్వాత ఏం చేస్తారంటే అక్కడ ఉచ్చులు అమర్చి మేత వేస్తాడు. ఈ పక్షులు వచ్చి మేత తిందామని వచ్చి ఆ ఉచ్చుల్లో పడిపోతాయి. అపవాది కూడా అదే పని చేస్తూ ఉంటాడు. మనం తెలుసుకోవాల్సిన సత్యం ఒకటి ఉంది. ఆ సత్యము మనం తెలుసుకున్నట్లయితే ఆ సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అది బైబిల్లో రాయబడిన మాట. అపవాది చేసే పని ఏంటంటే రాత్రింబవళ్ళు దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపుతున్నాడు. దేవుని ఎదుట నేరం మోపే అవకాశం ఎలా వచ్చిందంటే ఆదాము అవ్వ మంచి చెడుల జ్ఞానం ఇచ్చే వృక్షఫలం తినటం వల్ల అవకాశం వచ్చింది. ఆయన నేరం మోపి దేవుడు ఆయన న్యాయంగా తీర్పు తీరుస్తాడు. మనం ఇష్టానుసారంగా జీవించి ఇష్టం వచ్చినట్లు చేసినప్పుడు అపవాది నేరం మోపుతాడు. అపవాది నేరం మోపినప్పుడు దేవుడు న్యాయంగా తీర్పు తీరుస్తాడు. ఆ అవకాశాన్ని పట్టుకుని అపవాది ఏం చేస్తాడంటే ఇంకా పాపంలో జీవించేలా చేస్తాడు. ఏమవుతుంది, ఏమవ్వదు, ఎలా అయినా జీవించవచ్చు, అందరూ జీవిస్తూనే ఉన్నారు, నీవు కూడా జీవించని కొంతకాలం అలా చేసి తర్వాత కుటుంబాలను జీవితాలను చిందర వందర చేస్తున్నాడు. అది ఈ లోకంలో జరుగుతుంది. ఈ సత్యాన్ని మనం తెలుసుకోవాలి. బైబిల్లో ఏం రాయబడిందంటే నా కుమారుడా నా ఉపదేశమును మరువకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గాయకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయును అని బైబిల్లో రాయబడి ఉంది. దేవుడు ఏం చెప్తున్నాడంటే నా కుమారుడా నా ఆజ్ఞలను మర్చిపోవద్దు, నా ఉపదేశాన్ని మర్చిపోవద్దు, నేను చెప్పినట్టు విను, నేను చెప్పిన మార్గంలో నువ్వు నడుచుకో. అలా నడుచుకున్నట్లయితే దీర్ఘాయువు సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు ఇస్తానని రాయబడి ఉంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే బైబిల్ గురించి ఎక్కువ జ్ఞానం చాలామందికి లేదు. లోక విషయాలు వింటూ లోక విషయాలు ధ్యానిస్తూ ఏం పర్లేదు అందరూ ఇలా ఉంటున్నారు నేను కూడా ఉంటాను అని చెప్పి అలా జీవించటం వల్ల కాంప్రమైజ్ అయిపోవటం వల్ల అపవాది అనేక మందిని పాపంలోకి నడిపించి మళ్ళీ తనే వాళ్ళ మీద ఫిర్యాదు చేసి అవకాశాన్ని తీసుకుని వారి జీవితాలతో ఫుట్బాల్ ఆడేసుకుంటున్నాడు. అది జరుగుతుంది. మెల్కీసెదకు క్రమము, దాని ద్వారా ఏమైందో మీకు చెప్తాను వినండి. యేసు ప్రభువు మనకు చేసింది ఏంటంటే మీరు రోమీలకు రాసిన పత్రిక 8:1-6 చూసినట్లయితే కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయినో దేవుడు దాన్ని చేశాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకును మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపమునకు శిక్ష విధించెను. ఇక్కడ చూడండి, చాలా స్పష్టంగా రాయబడింది. ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. మీకు నేను ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాను. ఎప్పుడైతే ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నారో ఈ లోకంలోకి పాప మరణముల నియమం వచ్చింది. పాపము వలన వచ్చు జీతము మరణము. పాపం ఏంటి? ఆజ్ఞ అతిక్రమము పాపము. పాపము మరణం వచ్చింది, పాప మరణముల నియమం వచ్చింది. దాని నుంచి విడుదల మనకు ఎలా వచ్చిందంటే యేసు ప్రభు ద్వారా వచ్చింది. యేసు ప్రభునందు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. దీని గురించి మనం మాట్లాడుకోబోయే ముందు కొన్ని విషయాలు మీకు చెప్తాను చూడండి. బైబిల్లో ప్రతిదీ రెండుగా దేవుడు చూపిస్తాడు. రెండు అంటే మీరు ఏదేను వనంలో జీవవృక్షము మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము రెండు ఉన్నాయి. అలాగే మీరు పాత నిబంధనలో చూడండి, సన్ ఆఫ్ స్లేవ్ ప్రామిస్ సన్ అంటే వాగ్దాన పుత్రుడు దాసీపుత్రుడు. ఎర్త్లీ జెరూసలేం హెవెన్లీ జెరూసలేం, భూ సంబంధమైన యెరూషలేము పరలోక సంబంధమైన యెరూషలేము. మీరు చూడండి ప్రకటన గ్రంథంలో చూస్తే యెరూషలేము ఆ మహాపట్టణము అలంకరించబడినదై ఈ క్రొత్త భూమి క్రొత్త ఆకాశము భూమి మీదకి దిగి రావటం మనం చూస్తాం. అది కూడా రెండుగా ఉంది, పాత నిబంధన కొత్త నిబంధన, అహరోను క్రమము మెల్కీసెదకు క్రమము, పాప మరణముల నియమము యేసుక్రీస్తునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము.
వీటి గురించి మీరు స్పష్టంగా గమనిస్తే నేను విడదీసి చెప్తాను. చూడండి, బైబిల్లో ఉన్న గొప్ప మర్మం అది. మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షము, ఆ ఫలం తినటం ద్వారా పాప మరణముల నియమం వచ్చింది. అహరోను క్రమము ఇవ్వబడింది. అహరోను క్రమము ఈ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలానికి సంబంధించింది. దాసీపుత్రుడు అంటే అది కూడా ఈ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలానికి సంబంధించింది. ఎర్త్లీ జెరూషలేం, భూమి మీద ఉన్న యెరూషలేము, అది కూడా దానికి సంబంధించింది. పాత నిబంధన, అహరోను క్రమము, ఇవన్నీ మంచి చెడుల జ్ఞానమిచ్చు వృక్షఫలానికి సంబంధించినవి. మరి జీవవృక్షఫలానికి సంబంధించింది ఏంటంటే, మీరు చూడండి జాగ్రత్తగా, వాగ్దాన పుత్రుడు, అలాగే హెవెన్లీ జెరూసలేం, పరలోక పట్టణము, తరువాత కొత్త నిబంధన, మెల్కీసెదకు క్రమము, యేసు ప్రభువునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, ఇది బైబిల్ మర్మము. దేవుడు ముందే తెలుసు తనకి ఇలా అపవాది మోసం చేస్తాడు, అపవాది మాయలో పడిపోయి ఈ ఆదాము అవ అపవాది చెప్పిందంతా చేస్తారని తెలుసు. దానికోసం ముందుగానే దేవుడు ఏర్పాటు చేశాడు. ఇక్కడ విషయం ఏంటంటే, దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడింది, ఇదిగో మరణ మార్గాన్ని జీవ మార్గాన్ని మీ ముందు ఉంచి ఉన్నాను, మీరు బ్రతుకునట్లు జీవ మార్గాన్ని ఎంచుకోండి. అంటే దేవుడు మనకి స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ఆదాము అవను కూడా బలవంతం చేయలేదు. దేవుడు ఇప్పుడు మనల్ని బలవంతం చేయట్లేదు. నా కుమారుడా, నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖ జీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగ చేయను అని బైబిల్లో రాయబడి ఉంది. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, నా మాట విను, నా మార్గంలో నడుచుకో, అప్పుడు నీకు దీర్ఘాయువు సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతి నెమ్మది ఇవన్నీ నీకు ఉంటాయి. నువ్వు నేను చెప్పింది చేయి, నువ్వు జీవ మార్గంలో ఉంటావు. కానీ దేవుడు ఎవరిని ఫోర్స్ చేయట్లా, దేవుడు ఎవరిని బలవంతం చేయడు. దేవుడు ఆదాము అవ కూడా స్వేచ్ఛ ఇచ్చాడు. నువ్వు సమస్తము తినవచ్చు. ఏదేని వనంలో సమస్తాన్ని వాళ్ళకి ఏర్పాటు చేశాడు. వాళ్ళు జీవవృక్ష ఫలాన్ని కూడా తినొచ్చు. దేవుడు కాదని చెప్పలా, అంత స్వేచ్ఛ ఇచ్చాడు. స్వేచ్ఛ ఇచ్చాడు, అయితే ఒక్క చెట్టు ఫలం తినొద్దని చెప్పాడు. దేవుడు ఎవరిని బలవంతం చేయడు. ఇక్కడ ఆదాము అవ్వ అపవాది మోసంలో పడిపోయి దేవుడు చేయొద్దన్న పని చేశారు. మీకు ఒక విషయం నేను చెప్తాను చూడండి, ఈ లోకంలో రెండు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాయి. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేరేపిస్తూ ఉంటాడు, ఆ మార్గంలో వెళ్ళొద్దు, అలా చేయొద్దు, నువ్వు దేవుని మాట విను, దేవుడు చెప్పింది చేయి అని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపిస్తూ ఉంటాడు. అపవాది ఇంకోవైపు ప్రేరేపిస్తూ ఉంటాడు లోక జ్ఞానంతో. ఎలా ప్రేరేపిస్తారంటే, ఏం పర్లేదు, లోకం చూడు, ఎవరిష్టానుసారంగా వాళ్ళు జీవిస్తున్నారు, ఎవరి ఇష్టం వచ్చిన వాళ్ళు చేస్తున్నారు, ఏమవ్వదు, నువ్వు అలా చేయొచ్చు, చూడు నువ్వు చేసావు ఏమన్నా అయిందా, ఏమవ్వలేదు, ఇంకా చేయొచ్చు, ఇంకా పాపంలో జీవించు, ఇంకా ఎట్లా జీవించు, ఇలా చేసి చేసి అపవాదుళ్ళే వాళ్ళ మీద నేరం మోపి అవకాశం తీసుకుని వచ్చి వాళ్ళు పూర్తిగా పాపంలో పడిపోయిన తర్వాత వారి జీవితాలని కుటుంబాలని చిందరమందర చేసేస్తున్నాడు. ఇది జరుగుతుంది. దీని నుంచి మనం ఎలా విడుదల పొందాలో మాట్లాడుకుంటున్నాం. దేవుడు మనకు ఒక శ్రేష్టమైన మార్గాన్ని మన కోసం ఏర్పాటు చేశాడు. దాని గురించే మనం చదువుకుంటున్నాం రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షావిధి లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చి ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. యేసు ప్రభువునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించేస్తుంది. ఎట్లనగా ధర్మశాస్త్రము దేన్ని చేయజాలకపోయేనో దానిని దేవుడు చేశాను. ధర్మశాస్త్రం ద్వారా ఏదైతే జరగట్లేదో, ఏదైతే అవ్వట్లేదో దేవుడు అది చేశాడంట. దేవుడు ఏం చేశాడు, శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించే నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. మనం ఆత్మను అనుసరించి నడుచుకునే మన యందు ధర్మశాస్త్రం యొక్క నీతి విధి నెరవేర్చబడాలని చెప్పి పాప శరీరాకారంతో తన కుమారుణ్ణి యేసు ప్రభువుని ఈ లోకానికి పంపి
ఆ శరీరమందు మన పాపాలు మన దోషాలు తన మీద వేసి శిక్ష విధించి మనల్ని పాప మరణముల నియమము నుంచి దేవుడు విడిపించాడు. అది మన కోసం దేవుడు చేసింది, మన యందు ప్రేమతో దేవుడు చేసింది. మీకు మీ విలువ ఎప్పుడు తెలుస్తుందంటే దేవుడు మన కోసం ఏం చేశాడో తెలిస్తే మన విలువ తెలుస్తుంది. మన విలువ అంటే దేవుడు మన కోసం ఏం చేశాడు? ఒక కేజీ బంగారం ఇచ్చాడా? లేకపోతే ఒక పెద్ద ఇంద్రభవనం ఇచ్చాడా? అది కాదు. దేవుడు మన కోసం ఏం చేశాడంటే, దేవుడు మనకి ఎంత విలువిస్తున్నాడంటే, దేవుని మనస్సు ఎంత గొప్పదంటే, దేవుడు ఎంత గొప్పగా ఆలోచిస్తున్నాడంటే, మన కోసము అతి శ్రేష్టమైన తన కుమారుణ్ణే ఇచ్చేశాడు. తన కుమారుణ్ణే మన కోసం ఇచ్చేశాడు. ఆయన యవ్వన వయసులో ఏ పాపము లేనివాడిగా ఉండి, మీరు చూడండి, మొదటి ఆదాము ఆయన ఏం చేశాడు? దేవునికి అవిధేయుడయ్యాడు. కానీ కడపటి ఆదాము ఆయన వచ్చి, నీ చిత్తమైతే ఈ గిన్నెను నా యొద్ద నుంచి తొలగించు అని ప్రార్థన చేసి, తర్వాత నా చిత్తము కాదు నీ చిత్తమే సిద్ధించునుగాక అంటాడు. ఆయన మరణము వరకు తగ్గించుకున్నాడు, దేవునికి విధేయత చూపించాడు. మన కోసం, మనల్ని రక్షించటం కోసం, మనల్ని పాప మరణముల నియమం నుంచి విడిపించటం కోసం, మనకు నిత్య జీవం ఇవ్వటం కోసం ఆదాము అవ్వ ఏ దేని వనంలో ఏమైతే కోల్పోయారో అదంతా తిరిగి ఇవ్వటం కోసం యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మన కోసం వెల చెల్లించాడు. దేవుడు మనల్ని అంతగా ప్రేమిస్తున్నాడు. ఆదాము అవ్వ ఏ దేని వనంలో ఏమైతే కోల్పోయారో అదంతా ఇప్పుడు మనకు అందుబాటులో ఉంది. ఎందుకంటే క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించేసింది. యేసు రక్తము ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తుంది. రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని బైబిల్లో ఉంది. ఆయన పరిశుద్ధ రక్తము చిందించి సమస్తమైన దోషాలని కల్మషాలని ఆయన కడిగి వేశాడు. పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించేశాడు. అంటే ఏ దేని వనంలో ఆదాము అవ్వ ఏమైతే కోల్పోయారో అవన్నీ మనకు అందుబాటులో ఉన్నాయి. ఏం అందుబాటులో ఉంది? జీవవృక్షం అంటే నిత్య జీవము. యేసు ప్రభు మనకి నిత్య జీవం ఇవ్వటానికి వచ్చాడు. దేవునితో కోల్పోయిన సహవాసం తిరిగి ఇవ్వటానికి వచ్చాడు. మనం దేవునితో సమాధానపరచబడ్డాం. యేసు ప్రభు సిలువ వేస్తున్నప్పుడు దేవుని మందిరంలో ఆ పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర నడిమికి చిరిగిపోయింది. అంటే మనము కృపాసమునొద్దకు ధైర్యంగా వెళ్ళిపోవచ్చు. దేవునితో మనల్ని సమాధానపరిచాడు యేసు ప్రభు. కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఇవ్వటానికి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఏదేని వనంలో బలహీనత లేదు, ఏదేని వనంలో శాపం లేదు, ఏదేని వనంలో దుఃఖం లేదు, ఏదేని వనంలో ఈ బాధలు అన్నీ లేవు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తిన్నప్పుడు ఈ పాప మరణముల నియమం ప్రవేశించింది. తరువాత ఎప్పుడైతే మనుషులు దేవునికి వ్యతిరేకంగా ఇష్టానుసారంగా జీవిస్తున్నారో అలా చేయటానికి ప్రేరేపించేది అపవాదే. అలా చేసిన తర్వాత వాళ్ళ మీద నేరం మోపి వాళ్ళతో ఫుట్బాల్ అంటే వాళ్ళ జీవితాన్ని చిందరబందర కూడా అపవాది చేసేస్తున్నాడు. అది జరుగుతుంది. ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. మరి ఆ శాపం నుంచి వాటి నుంచి విడుదల పొందాలంటే మనకి లోక జ్ఞానం కన్నా దేవుని జ్ఞానం ఉండాలి. అదే కీర్తనలో 1వ అధ్యాయంలో రాయబడింది, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రం మందు ఆనందించుచు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలవైన నాటబడినదై ఆ కువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగును. దాన్ని కొంచెం వివరంగా మనం చూసినట్లయితే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చున్న చోట కూర్చుండక. అంటే లోక జ్ఞానం మనం తెలుసుకుంటా ఉంటే, లోక విషయాలు తెలుసుకుంటా ఉంటే తద్వారా అపవాది మనల్ని మోసం చేసేస్తాడు. అలా కాకుండా యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు, దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. మనం దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ సంతోషంగా దేవునితో సహవాసం కలిగి ఉంటేనంట, చూడండి బైబిల్లో ఏం రాయబడిందో, మనము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ దేవునితో సహవాసం కలిగి సంతోషంగా ఉంటే ఆ కుటుంబం కానీ ఆ వ్యక్తి కానీ ఎలా ఉంటారంట, నీటి కాలవ ఎర్న నాటబడినదై
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతయు సఫలమగును. చూసారా, ఇది అందరూ కోరుకుంటారు. వాళ్ళంతా పచ్చగా ఫలించాలి, మంచిగా ఉండాలి, ఆశీర్వదించబడాలి. ప్రతి ఒక్కరికి ఈ మంచి ఉద్దేశం ఉంటుంది. ఈ మంచి ఉద్దేశం ఎలా నెరవేరుతుందంటే, మనం దేవునితో సహవాసం కలిగి ఉన్నప్పుడు, దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తున్నప్పుడు. మీరు పైపైన చదువుతూ ఉంటే పైపైన విషయాలు కనబడుతూ ఉంటాయి, కానీ కొంచెం లోతుగా ధ్యానం చేస్తూ ఉంటే, దేవుణ్ణి ఘనపరుస్తూ ఉంటే, దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటే, దానిలో ఉన్న లోతైన విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. ఈరోజు మీరు ఈ వాక్యం జాగ్రత్తగా వింటే చాలా విషయాలు మీరు తెలుసుకున్నారు, లోతైన విషయాలు. మీరు ఈ విషయాలు ధ్యానిస్తూ మీరు సత్యాన్ని తెలుసుకుంటే, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. మనం అపవాది ఉచ్చులో పడకుండా ఉండాలంటే దేవుని జ్ఞానం కావాలి. ఈ లోకంలో ప్రస్తుతం జరిగే పరిస్థితులు ఏంటంటే, ఆదాము అవ్వ మంచి చెడు జ్ఞానమిచ్చే వృక్షఫలాన్ని తినడాన్ని బట్టి ఏమైందంటే, అపవాదికి అవకాశం వచ్చింది, పాప మరణముల నియమం వచ్చింది. ఎవరైతే ఆజ్ఞను అతిక్రమిస్తారో, ఎవరైతే దేవుని మాట వినరో, ఎవరైతే ఇష్టానుసారంగా జీవిస్తారో, అపవాది ఏం చేస్తారంటే, ఇష్టానుసారంగా జీవించమని ప్రేరేపిస్తాడు. వాళ్ళని పాప ఊబిలో దింపేసి తర్వాత వెళ్ళి దేవుని దగ్గర నేరం మోపి అవకాశం తీసుకుని వచ్చి వారి జీవితాలని కుటుంబాలని చిందరబందర చేస్తాడు. రెండు పనులు అపవాది చేసేస్తున్నాడు. ఈ లోకంలో జరిగేది అదే. ఈ విషయం చాలామందికి తెలియట్లా, ఏం పర్లేదు, ఎలా అయినా ఉండొచ్చు. ఎలా అయినా ఉండొచ్చు అంటే కుదరదు. కొంతకాలం మంచిగా అనిపిస్తుంది, కొంతకాలం మంచిగా అనిపించిన తర్వాత అపవాది ఫుట్బాల్ ఆడేస్తాడు. ఇది సత్యము. దీని నుంచి విడుదల పొందాలంటే ఒక్కటే మార్గము. ఒక్కటే మార్గం అంటే, దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుంచి మనల్ని విడిపించేస్తుంది. ఎందుకంటే దేవుడు మన కోసం పాప శరీరాకారముతో వచ్చి మన పాపాలని మన దోషాలని తన మీద వేసుకొని ఆయన శిక్ష అనుభవించి తన నీతిని మనకిస్తాడు. ఇక్కడ మెల్కీ సెదకు క్రమములో యేసు ప్రభు నిరంతరము యాజకుడై ఉన్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఒక్కడే సమర్థుడు. పాత నిబంధన గ్రంథంలో యాజకులు, ఆ ఒక యాజకుడు చనిపోతే ఇంకో ప్రధాన యాజకుని నియమించాలి. ఇక్కడ అలా కాదు, నిరంతరము ఆయన యాజకుడై ఉన్నాడు. ఆయన మన గురించి విజ్ఞాపన చేయుచున్నాడు. మన పాపాలు దోషాల నిమిత్తమైన వెల చెల్లించాడు. మనల్ని సంపూర్ణంగా రక్షించడానికి ఆయన ఒక్కడే, అంటే యేసు ప్రభు ఒక్కడే సమర్థుడు. తరువాత పాత నిబంధన గ్రంథంలో వాళ్ళు పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే, అంటే అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాలంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు, ప్రధాన యాజకులు, వాళ్ళ పాపాల నిమిత్తము, వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళ పాపాల నిమిత్తము పాప పరిహారార్థములు అర్పించేవాళ్ళు. ఇంతకీ అతి పరిశుద్ధ స్థలంలో ప్రధాన యాజకుడు సంవత్సరానికి ఒకసారి ఎందుకు ప్రవేశించేవాళ్ళు తెలుసా? దేశం అందరి తరపున వారి పాపాల నిమిత్తము దేవుని సన్నిధిలో రక్త ప్రోక్షణ చేయటానికి, అంటే అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందసం మీద, కరుణాపీఠం మీద ఇజ్రాయేలీల అందరి పాపాల నిమిత్తము రక్త ప్రోక్షణ చేయడానికి ప్రవేశించేవాళ్ళు. అందరి పాపాల నిమిత్తము దేవుని సన్నిధిలో ప్రవేశించే ప్రధాన యాజకుడు తన పాపాల నిమిత్తం కూడా పాప పరిహారార్థములు అర్పించేయాల్సిన అవసరం ఉంది పాత నిబంధనలో. కానీ ఇక్కడ యేసు ప్రభు ఆయన నిర్దోషిగా, ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు. మన కోసం ఆయన రక్తము చిందించి, ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా మన దోషాలని, మన పాపాలని ఆయన సిలువ మీద మేకుతో కొట్టి, మనకి వ్యతిరేకంగా రాయబడిన చేతి వ్రాతను తుడిచివేసి ఆయన నీతిని మనకిచ్చాడు. అసలు అది ఎంత గొప్ప విషయం! మనం ఇప్పుడు మెల్కీ సెదకు క్రమములో దేవునికి యాజకత్వం చేయాలి. ఇది ఎలా అని మీకు డౌట్ రావచ్చు. బైబిల్లో చాలా స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే, దేవుడు అంటే యేసు ప్రభు సిలువలో చేసిన కార్యం ద్వారా ఏమైందంటే, చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి పిలిచిన వాని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము మనము ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నాం. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. ఇది బైబిల్లో ఎక్కడుందంటే, పాత నిబంధన గ్రంథంలో మొట్టమొదటిసారిగా అబ్రహామును మెల్కీసెదకు
కలవటం జరుగుతుంది సర్వోన్నతుడైన దేవుని యాజకుడు. తరువాత దావీదుకు దేవుడి విషయం బయలుపరుస్తాడు. దావీదు రాజు, ఆయన యాజకుడు కూడా. అందుకే సముఖపు పొల మీద ఉన్న రొట్టెలను తీసుకున్నప్పుడు దావీదుకి ఏం అవల. దేవుడు ఇప్పుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. యేసు ప్రభు మెల్కీ సెదకు క్రమమున ఆయన ప్రధాన యాజకుడు. దానికంటే ముందు ఆయన రాజులకు రాజు. ఆయన రాజు, ప్రధాన యాజకుడు. దేవుడు మనల్ని ఏం చేశాడంటే అదే క్రమములో, మెల్కీ సెదకు క్రమములో మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం దేవునికి యాజకులం. ఇక్కడ మీకు ఒక వాక్యం చదివినిపిస్తాను చూడండి. బైబిల్లో హెబ్రీయులకు రాసిన పత్రిక 7:8 నుంచి ఇలా ఉంటుంది. మరియు లేవీ క్రమము చూడగా చావునకు లోనైన వారు 10వ వంతు పుచ్చుకొనుచున్నారు. అయితే ఈ క్రమము చూడగా, అంటే మెల్కీ సెదకు క్రమము చూడగా, జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? మనము మెల్కీ సెదకు క్రమములో దేవునికి యాజకత్వం చేస్తున్నాం. దేవుడు మనల్ని రాజులైన యాజక సమూహంగా చేశాడు. మనం దేవునికి యాజకత్వం చేస్తున్నప్పుడు మనం దేవునికిచ్చే అర్పణలు, కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశము భాగము, ఇది ఎవరు తీసుకుంటున్నారంట? పాత నిబంధన గ్రంథంలో చావుకులోనైనా వారు తీసుకున్నారు యాజకులు. ఇప్పుడు జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. మన విశ్వాసాన్ని క్రియల్లో ఎప్పుడు చూపిస్తామంటే మనం దేవుని పనికి సహకరించినప్పుడు, దేవుని పనికి ఇచ్చినప్పుడు. అప్పుడు ఏమవుతుందంటే జీవించుచున్నాడని సాక్ష్యం పొందినవాడు పుచ్చుకొనుచున్నాడు. దేవుడు పుచ్చుకొనుచున్నాడు. అబ్రహాము మెల్కీ సెదకుకు తన కలిగిన అంతట్లో దశమ భాగం ఇచ్చినప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం అబ్రహాము జీవితంలోకి వచ్చింది. తన జీవితంలో ఉన్న అపవాది ఉచ్చు పూర్తిగా తొలగిపోయింది. దేవుని ఆశీర్వాదం వచ్చింది. కానీ లోతు విషయంలో అలా జరగల. లోతు అపవాది ఉచ్చులో పడిపోయి ఎంతో ఆశీర్వదించబడి పనివారంతో ఆయన సొదొమ గొమొర్రాకెళ్ళి ఏమీ లేనివాడిగా ఒట్టి చేతులతో తిరిగి వచ్చేస్తాడు. ఈ లోకంలో ఉన్న ఉచ్చు అపవాది మాయలో నుంచి తప్పించబడి మనం దేవుని కాపుదల్లో ఉండాలంటే, మనం రాజులైన యాజక సమూహం, మనం మెల్కీ సెదకు క్రమంలో దేవునికి యాజకత్వం చేస్తున్నాం. దేవుడు యాజకులను ఏర్పాటు చేశాడు. ఇప్పుడున్న నూతన నిబంధనలో ఉన్న యాజకులంతా మెల్కీ సెదకు క్రమంలో యాజకులు. శ్రేష్టమైనది ఇది. మనమిచ్చే కానుకలు, అర్పణలన్నీ జీవించుచున్నాడని సాక్ష్యము పొందినవాడు పుచ్చుకుంటున్నాడు. అవి తద్వారా దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన మన జీవితాల్లోకి వస్తుంది. నువ్వు దేవుణ్ణి నమ్ముతున్నావు, రుజువేది? రుజువేదంటే నీ విశ్వాసాన్ని క్రియల్లో చూపించినప్పుడు, నువ్వు దేవుని పనికి సహకరించినప్పుడు. ఈ సువార్త ప్రకటనలో దేవునికి ఆర్థికంగా, ఈ సువార్త ప్రకటించటంలో దేవుని పనికి ఆర్థికంగా సహకరించండి. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదము మీ జీవితంలోకి వస్తుంది. దేవుడికి మహిమకరంగా ఒక ఫలించే జీవితాన్ని మీరు జీవిస్తారు. నేను మీ గురించి ప్రార్థిస్తాను. మహాపరిశుద్ధుడా, సర్వశక్తి కలిగిన దేవ, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. నాయన, బైబిల్లో ఉన్న అనేకమైన మర్మాలు మేము తెలుసుకోవాలి, సత్యాన్ని తెలుసుకోవాలి. ఆ సత్యం మమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అపవాది ఉచ్చులో పడకుండా, అపవాది మాయలో పడకుండా, మీ మార్గంలో జీవిస్తూ, నాయన మీ పని చేస్తూ, నాయన మీ పనికి సపోర్ట్ చేస్తూ, ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదకరంగా జీవించాలి. నాయన, అనేక మంది సమస్యల్లో, అపవాది ఉచ్చులో ఉన్నారు. నాయన దేవ, వాళ్ళంతా మీ మాట వింటూ, దేవాస్తోత్రం, మీ పనికి సపోర్ట్ చేస్తూ, విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తూ, గొప్ప కార్యాలు పొందడానికి, గొప్ప విడుదల పొందడానికి సహాయం దయచేయండి. వారి మనోనేతలు తెరవచ్చేయండి. నాయన, సమస్తమైన బంధకాల నుంచి విడిపించమని నజరైన యేసు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.